డిఫరెన్స్ స్టాక్ ఆండ్రాయిడ్ కస్టమ్ యూఐ. వీటి రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంది? అసలు రెండిట్లో ఏది మంచిది? స్టాక్ ఆండ్రాయిడ్ అంటే ఏంది, కస్టమ్ యూఐ అంటే ఏంది, రెండింటి మధ్య తేడాలు ఏంది, ఇవన్నీ నేను వాటి వీడియోలో చెప్పబోతున్నాను. సో వీడియోలోకి వెళ్ళి మంచి చిన్న క్వశ్చన్, మీరు కనుక ఇప్పుడు వరకు మంచి చాలా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి మీరు మంచి చాలా సబ్స్క్రైబ్ చేసుకుని తప్పకుండా పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అట్లాగే ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. షేరింగ్ ఇంపార్టెంట్. షేరింగ్ లేకపోతే మనకి వ్యూస్ రావట్లేదు. సో ఖచ్చితంగా ఒక్కరికైనా షేర్ చేయండి వీడియో నచ్చితే. అట్లాగే మర్చిపోకుండా లైక్ చేయండి. సో వీడియోలో కలిపి మన ఫ్రెండ్స్, చూస్తున్నాడు నా పేరు నెహమ్య, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ఫ్రెండ్స్ నెహమ్య చేసే యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక ఒంగోలు సరౌండింగ్స్లో ఉంటే, మీకు కనుక స్టైలిష్ ఫోటోగ్రఫీ కానివ్వండి, మోడర్న్ ఫోటోగ్రఫీ కానివ్వండి, ఇట్లా ఫోటోషూట్లకు వెళ్ళాలంటే కింద నేను డిస్క్రిప్షన్లో ఒక యూట్యూబ్ ఛానల్ లింక్ ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి అతని ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే మీరు కనుక బయటికి ఫోటోషూట్లకు కానీ వెళ్ళాలనుకుంటే స్క్రీన్ మీద నేను మీకు అతని నంబర్ ఇస్తున్నాను. అతనికి ఫోన్ చేస్తే మీకు ఇంకా చాలా డీటెయిల్స్ అనేది తెలుస్తాయి. అతను ఏం చేస్తాడంటే మనకి ఫొటోస్ తీస్తాడు, మీకు స్టైలిష్ ఫోటోగ్రఫీ అంతా మీకు తీస్తాడు. మీకు కనుక ఫొటోస్ మీద ఫోటోషూట్కి వెళ్ళాలని ఆశగా ఉంటే ఈ నెంబర్కి ఖచ్చితంగా ఫోన్ చేయండి. మీరు ఇప్పటివరకు చూసారు అతను ఫొటోస్ ఏమైనా తీశారు, ఇట్లా ఉంటే ఇట్లాంటి ఫొటోస్ మీరు కూడా కావాలంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి. సో ఫ్రెండ్స్, నేను ఆ వీడియోలోకి వెళ్ళిపోతే మనం ఫస్ట్ కస్టమ్ యూఐ అంటే ఏంటంటే మనకి ఎంఐయుఐ, ఈఎంయుఐ, శాంసంగ్ తీసుకుంటే ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి, ఇట్లా ఉంటుంది కస్టమ్ యూ అంటే. ఇది స్టాక్ ఆండ్రాయిడ్ ఏంటంటే మనకి స్టాక్ ఆండ్రాయిడ్ అంటే సేమ్ మనకి గూగుల్ నుంచి ఏదైతే అవుట్పుట్ వస్తుందో, గూగుల్ నుంచి సపోజ్ ఓరియో అప్డేట్ వచ్చింది అనుకోండి, ఆ గూగుల్ నుంచి ఏదైతే వస్తుందో అదే మనకి ఏమి కస్టమైజేషన్ ఏం చేయకుండా ఒక ఫోన్లో పడితే దాన్నే మనం స్టాక్ ఆండ్రాయిడ్ అని కానివ్వండి, ఆండ్రాయిడ్ వన్ సాఫ్ట్వేర్ అని కానీ అంటాం. సో ఇప్పుడు కస్టమ్ యూ ఏంటంటే ఇప్పుడు రెడ్మీ చూసుకుంటే మనకి ఎంఐయుఐ మీద దాన్ని మాడిఫై చేస్తుంది. సపోజ్ ఆండ్రాయిడ్ ఓరియో ఉందనుకోండి, దానికి వాళ్ళ పర్సనల్ స్కిన్స్ అనేవి యాడ్ చేసి సపరేట్ ఫీచర్స్ అన్నీ యాడ్ చేస్తారు. ఆండ్రాయిడ్ సిస్టమ్కి ఫీచర్స్ అన్నీ యాడ్ చేస్తారు. ఎట్లా అంటే కాల్ రికార్డింగ్ ఆప్షన్, కాల్ డైరెక్ట్ వీడియో కాలింగ్ ఆప్షన్ కానివ్వండి, లేదంటే థీమ్ సపోర్ట్ కానివ్వండి. సో ఇట్లా ఉంటుంది కస్టమ్ యూఐ అంటే. సో వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ కంపెనీకి తగ్గట్టు గుర్తింపు కోసం ఇట్లా కస్టమ్ యూఐస్ అయితే ఫామ్ చేస్తూ ఉంటారు. సో ఈ కస్టమ్ యూఐస్ని ఫామ్ చేయడం వల్ల ఏమైందంటే వాళ్ళ ఒక ఆ ఇంటర్ఫేస్ చూడంగానే మనకు అర్థమైపోయింది ఇది రెడ్మీ ఇంటర్ఫేస్, ఇది షామీ ఇంటర్ఫేస్, సో ఇది హానర్ ఇంటర్ఫేస్, ఇట్లా ఉంటుంది. సో వాళ్ళ ఇంటర్ఫేస్ చూడంగానే మాకు అర్థమైపోయింది. సో ఇప్పుడు స్టాక్ ఆండ్రాయిడ్ అయితే ఎట్లా ఉంటుందంటే సేమ్ మనకి గూగుల్ నుంచి ఏదైతే సాఫ్ట్వేర్ ఇస్తున్నారో దాన్ని ఎటువంటి ఆప్టిమైజేషన్ లేకుండా, ఎటువంటి స్కిన్స్ని యాడ్ చేయకుండా పోని, ఎటువంటి ఫీచర్ ఎక్స్ట్రా ఫీచర్స్ని యాడ్ చేయకుండా డైరెక్ట్గా ఫోన్లో వాడతారు. సో దీన్ని స్టాక్ ఆండ్రాయిడ్ అని కానివ్వండి, ఆండ్రాయిడ్ వన్ అని కానివ్వండి అంటారు మనం. సో ఈ స్టాక్ ఆండ్రాయిడ్ మనం ఇంతకుముందు ఎక్కడ చూసామంటే 2014లో నెక్సస్ డివైసెస్లో చూసేవాళ్ళం. ఈ నెక్సస్ డివైసెస్ మనకి 30-40,000 దాకా ఉంటాయి ఖచ్చితంగా ఇవి. సో ఇవి 2015 దాకా వచ్చేవి ఈ నెక్సస్ డివైసెస్. ఇవి నెక్సస్ ఏదైతే ఉంటుందో ఇది గూగుల్ తయారు చేసింది ఈ నెక్సస్ డివైసెస్ని. సో ఇవి శాంసంగ్ కానివ్వండి, ఇట్లా ఎంఐ కానివ్వండి, ఇట్లాంటి బ్రాండ్స్ అనేవి నెక్సస్ డివైసెస్ అనేది తయారు చేసి మనకు మార్కెట్లోకి అయితే తీసుకొస్తుంది. సో తర్వాత మనకి 2015 కానీ 16 కానివ్వండి, ఇప్పుడు మనకి ప్రజెంట్ పిక్సెల్ డివైసెస్ వచ్చింది, గూగుల్ పిక్సెల్, వీటిని డైరెక్ట్గా గూగుల్ అయితే తయారు చేస్తుంది, గూగులే దీన్ని తయారు చేస్తుంది. సో గూగుల్ మనకు తెలిసిందే, గూగుల్ డైరెక్ట్గా వాళ్ళ సాఫ్ట్వేర్ తీసుకొచ్చి పిక్సెల్ ఫోన్స్లో వాడతారు, ఎటువంటి మసాలా యాడ్ చేయకుండా సాఫ్ట్వేర్కి. సో ఇట్లా ఉంటుంది స్టాక్ ఆండ్రాయిడ్ అంటే ఇది, కస్టమ్ యూఐ అంటే ఇది. కస్టమ్ యూఐస్ ఎందుకంటే వాళ్ళ సపరేట్ వాళ్ళ ఐకాన్ కోసం. ఈ ఎంఐయుఐ చూసుకుంటే మనకి ఎంఐయుఐ చూస్తే ఇది రెడ్మీ ఫోన్ అని అర్థమైపోతుంది, శాంసంగ్ ఎక్స్పీరియన్స్ యూజ్ చూస్తుంటే ఇది శాంసంగ్ ఫోన్ అని అర్థమైపోతుంది. ఐఓఎస్ అయితే మనకి టోటల్ డిఫరెంట్ ఉంటుంది, ఐఓఎస్కి దీనికి మనకు అసలు సంబంధమే లేదు. ఎందుకంటే ఐఓఎస్ చాలా సెక్యూర్, చాలా అన్నీ ఒకే ఫోన్స్ అన్నీ ఒకే సాఫ్ట్వేర్ మీద అయితే అది రన్ అవుతూ ఉంటాయి. సో ఐఓఎస్కి దీనికి ఎటువంటి సంబంధం లేదు. సో ఇప్పుడు మనం డిఫరెన్స్ చూసుకుంటే మనకి ఇప్పుడే చెప్పాను కస్టమ్ యూఐలో మనకి చాలా అంటే చాలా ఫీచర్స్ ఉంటాయి కస్టమ్ యూఐలో. సో ఈయన స్టాక్ ఆండ్రాయిడ్ చూసుకుంటే వాళ్ళు ఎటువంటి ఫీచర్స్ అనేది యాడ్ చేయకుండా ఉంటారు. సో కొన్ని ఉంటాయి ఆక్సిజన్ ఓఎస్, వన్ ప్లస్ ఆక్సిజన్ ఓఎస్ లాంటివి. సో అవి దాదాపు కస్టమ్ స్టాక్ ఆండ్రాయిడ్కి
క్లోజ్గా ఉంటాయి. వాళ్ళు చేసేవి ఆప్టిమైజేషన్ కానివ్వండి, చాలా తక్కువ ఫీచర్స్ తోటి స్కిన్స్ ఎక్కువ వాడరు వాళ్ళు, హెవీ థిక్ స్కిన్స్ వాడరు. సో ఇట్లా ఉంటుంది కస్టమ్ యూఐ. ఫస్ట్ డిఫరెన్స్ వచ్చేసరికి మనకి ఫీచర్స్ ఉంటాయి కస్టమ్ యూఐలో, స్టాక్ యాండ్రాయిడ్ వచ్చేసరికి ఫీచర్స్ ఉండవు. సో ఇది మీకు కస్టమ్ యూఐలో అడ్వాంటేజ్. సో నెక్స్ట్ మనకి వచ్చేసరికి అప్డేట్స్ ఫ్రెండ్స్. స్టాక్ యాండ్రాయిడ్ వాళ్ళు ఎటువంటి ఆప్టిమైజేషన్ చేయనక్కర్లేదు కాబట్టి అప్డేట్స్ అనేవి చాలా ఫాస్ట్గా వస్తాయి. అట్లాగే ఏం బగ్స్ లేకుండా క్లియర్ అప్డేట్స్ వస్తాయి. సో అట్లా కాకుండా మనకి స్టాక్ యాండ్రాయిడ్ సారీ కస్టమ్ యూఐస్ అనుకోండి, వాళ్ళు వాళ్ళ యూఐకి తగ్గట్టు వాటిని మాడిఫై చేసుకోవాలి, ఎక్స్ట్రా ఫీచర్స్ యాడ్ చేయాలి. సో ఇట్లా చేసే క్రమంలో వాళ్ళు సరి చేయకపోతే మనకి బగ్స్ అనేవి వస్తూ ఉంటాయి అప్డేట్లో. అప్డేట్ మీరు చేసుకున్నప్పుడు మీ ఫోన్ స్లో అయిపోవటం, హ్యాంగ్ అయిపోవటం ఇట్లాంటివన్నీ మీరు నోటీస్ చేస్తారు. సో ఇది మనకి ఇది ఏదైతే ఉందో ఇవన్నీ బగ్స్ ఇవి రావటం ఇవన్నీ మనకి స్టాక్ యాండ్రాయిడ్లో అయితే ఉండవు. ఎందుకంటే వాళ్ళు ఎటువంటి ఎక్స్ట్రా ఫీచర్స్ని యాడ్ చేయరు కాబట్టి, వాళ్ళు ఏం ఆప్టిమైజేషన్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఇవి మనకి స్టాక్ యాండ్రాయిడ్లో అయితే ఈ బగ్స్ రావటం అనేది కొంచెం తక్కువ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి సెక్యూరిటీ అప్డేట్స్. సెక్యూరిటీ అప్డేట్స్ మనకి స్టాక్ యాండ్రాయిడ్లో కానివ్వండి, ఆండ్రాయిడ్ వన్లో కానివ్వండి, మంత్లీ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. సపోజ్ నోకియా 7 ప్లస్ చూసుకోండి, నోకియా కింగ్ మనకి అప్డేట్స్ విషయంలో స్టాక్ యాండ్రాయిడ్, ఆండ్రాయిడ్ వన్ తర్వాత పిక్సెల్ గూగుల్ తర్వాత నోకియానే బాగా ఇచ్చేది అప్డేట్స్. సో షామి చూసుకుంటే అంత బాగా ఇవ్వలేదు, ఎందుకంటే వాళ్ళు MI 8 ఉంది కదా. సో దాన్ని కూడా కొంచెం మాడిఫై చేస్తారు వాళ్ళ కెమెరా ఇంటర్ఫేస్ని. సో నోకియా చూసుకుని నోకియా కానీ గూగుల్ కానివ్వండి, సో ఏదైతే ఉందో దాన్ని అసలు టచ్ కూడా చేయకుండా వీళ్ళు ఆ సాఫ్ట్వేర్ని వెంటనే అప్డేట్ అనేది రోల్ అవుట్ చేసేస్తారు. సో ఇట్లా ఉన్నప్పుడు మనకి సెక్యూరిటీ అప్డేట్స్ మంత్లీ మీకు మంత్లోకి ఎంటర్ అయిన 2-3 డేస్లోనే మీకు సెక్యూరిటీ అప్డేట్స్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి. సో ఈ స్టాక్ యాండ్రాయిడ్ కస్టమ్ యూఐ చూసుకుంటే ఇట్లా ఉండదు, వాళ్ళు మంత్లీ అప్డేట్స్ ఇవ్వటం తక్కువ, వాళ్ళు యూఐ అప్డేట్స్ ఇవ్వటం ఎక్కువ. యూఐని వాళ్ళు ఎక్కువ డెవలప్ చేసుకుంటూ ఉంటారు మనకి సెక్యూరిటీ అప్డేట్స్, సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్స్ కంటే. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి స్టాక్ యాండ్రాయిడ్లో వచ్చేసరికి అడ్వాంటేజ్ ఏంటంటే మనకి బ్లోట్వేర్ ఏమీ ఉండదు ఫ్రెండ్స్, ఓన్లీ మనకి గూగుల్కి సంబంధించిన మాత్రమే ఉంటాయి. సో వాళ్ళు ఏమన్నా ఎవరైతే ఆండ్రాయిడ్ వన్ రోల్ అవుట్ చేస్తున్నారు కంపెనీస్, వాళ్ళు ఏమైనా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. సపోజ్ షామి యాడ్ చేసుకుంటుంది కానీ నోకియా యాడ్ చేసుకోదు. సో ఇట్లా మనకి బ్లోట్వేర్ అనేది చాలా 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 తక్కువ ఉంటుంది. సో ఇప్పుడు మనం కస్టమ్ వే చూసుకుంటే వాళ్ళు ఫీచర్స్ ఎక్కువ యాడ్ చేస్తారు, బ్లోట్వేర్ పెడుతుంటారు, చెత్త చెత్త గేమ్స్ అన్నీ ప్రీఇన్స్టాల్డ్ వస్తూ ఉంటాయి కస్టమ్ వేలో చూసుకుంటే. సో ఇది మనకి 4th మేజర్ డిఫరెన్స్ వచ్చేసరికి. సో నెక్స్ట్ మనకి వచ్చేసరికి మనకి స్టాక్ యాండ్రాయిడ్కి కస్టమ్ యూఐకి ఇది మేజర్ డిఫరెన్స్. ఎందుకంటే స్టాక్ యాండ్రాయిడ్ మనకి ర్యామ్ కన్జ్యూమింగ్ తక్కువ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ఎట్లాంటి అడిషనల్ ఫీచర్స్ యాడ్ చేయరు కాబట్టి, స్టాక్ యాండ్రాయిడ్ ఉన్న ఫోన్ మనకి ర్యామ్ చాలా 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 తక్కువ కన్జ్యూమ్ చేస్తుంది. సో అట్లా కాకుండా మనకి కస్టమ్ యూఐ ఉన్న ఫోన్ చూసుకుంటే మనకి 6 GB ర్యామ్లో హాఫ్ ఆఫ్ ర్యామ్ స్పేస్ అనేది మనకి వెళ్ళిపోతుంది, హాఫ్ కంటే కూడా ఎక్కువ కూడా వెళ్ళిపోతుంది. ఎందుకంటే వాళ్ళు థిక్ స్కిన్స్ యాడ్ చేస్తూ ఉంటారు, మనకి చాలా ఫీచర్స్ యాడ్ చేస్తుంటారు కాబట్టి అవి ర్యామ్ని స్టోరేజ్ని ఎక్కువ కన్జ్యూమ్ చేస్తూ ఉంటే మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ రావడంతో స్టోరేజ్ కూడా మనకి చాలా చాలా కొంచెం తక్కువ వస్తూ ఉంటుంది. సో ఇవి మనకి డిఫరెన్సెస్ అయితే. సో ఇప్పుడు మనం మేజర్ ఒక క్వశ్చన్తో వచ్చేద్దాం. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఏంటంటే మనకి స్టాక్ యాండ్రాయిడ్ ఉన్న ఫోన్స్లో కస్టమ్ యూఐ లాంటి ఫీచర్స్ వాడొచ్చా అంటే వాడొచ్చు ఫ్రెండ్స్. సో ఎవరైతే కస్టమ్ రామ్ డెవలపర్స్ ఉంటారు కదా, సైనోజన్ మోడ్ లాంటివి కానివ్వండి, ఇట్లాంటివి నాకు ఇంకా పేర్లు గుర్తురావట్లేదు, వాటి లింక్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో వదిలేస్తాను, పేర్లు కూడా డిస్క్రిప్షన్లో వదిలేస్తాను. సో మీ స్టాక్ యాండ్రాయిడ్ ఉన్న ఫోన్ ఏదైతే ఉందో స్టాక్ యాండ్రాయిడ్ ఉన్నంతసేపు మీకు అప్డేట్స్ బాగా వస్తూ ఉంటాయి, అప్డేట్స్ అప్ టు డేట్ ఉంటాయి స్టాక్ యాండ్రాయిడ్ ఉన్న ఫోన్లో. సో మీరు కనుక యూఐ అడిషనల్ ఫీచర్స్ కానీ స్టాక్ యాండ్రాయిడ్ ఉన్న ఫోన్లో వాడుకోవాలంటే మీరు మీ ఫోన్ని రూట్ చేసి వేరే కస్టమ్ రామ్స్ అనేవి మీరు ఇన్స్టాల్ చేసేయచ్చు. ఇన్స్టాల్ చేస్తే మీకు ఇట్లాంటి ఫీచర్స్ అనేవి వస్తూ ఉంటాయి కస్టమ్ రామ్ ఇన్స్టాల్ చేయడం వల్ల. కస్టమ్ రామ్ ఇచ్చే వెబ్సైట్స్ నుంచి కూడా నేను కింద డిస్క్రిప్షన్లో వదిలేస్తాను, అక్కడ నుంచి మీరు చెక్అవుట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చే మనకి కస్టమ్ యూఐ ఉన్న ఫోన్స్లో స్టాక్ యాండ్రాయిడ్ వాడచ్చా అంటే ఇది సెకండ్ క్వశ్చన్. సో కస్టమ్ యూఐ ఉన్న ఫోన్లో స్టాక్ యాండ్రాయిడ్ అనేది వాడలేము, ఎందుకంటే స్టాక్ యాండ్రాయిడ్ ఆండ్రాయిడ్ వన్ సాఫ్ట్వేర్ రోల్ అవుట్ చేయడం అనేది కంపెనీ రోల్ అవుట్ చేయాలి మనకి. సో ఎవరైనా కస్టమ్ రామ్స్ డెవలప్ చేసే వాళ్ళైనా కస్టమ్ యూఐస్ కోసం ఆండ్రాయిడ్ స్టాక్ రామ్ని డెవలప్ చేస్తుంటే వాళ్ళు కూడా మనకు కొంచెం
ఆప్టిమైజేషన్ చేసేవాళ్ళు. వాళ్ళు అప్డేట్ చేసేటప్పుడు కూడా మనం అప్డేట్ని ఫ్లాష్ చేసుకునేటప్పుడు కూడా మనకు చాలా బగ్స్ అయితే వచ్చి పడుతూ ఉంటాయి. సో మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను, అర్థమైతే నాకు అర్థం కాకపోతే కింద కామెంట్ చేయండి, అర్థమయ్యే దాకా చూడండి. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మర్చిపోకుండా. అట్లాగే ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు వ్యూస్ అనేది మనకి చాలా తక్కువ ఉంటున్నాయి. మీరు ఎవరైతే నా వీడియోస్ని చూస్తున్నారో, నేనంటే మీరు లైక్ చేస్తున్నారు, ఖచ్చితంగా మీరు షేర్ చేయండి. అట్లాగే మీ ఫ్రెండ్స్ని తెచ్చే సబ్స్క్రైబ్ చేయండి, మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే. దిస్ ఇస్ యువర్ నిహమ్య సైనింగ్ ఆఫ్. సో ఫ్రెండ్స్, దిస్ ఇస్ యువర్ నిహమ్య సైనింగ్ ఆఫ్. ఐ విల్ సీ యు నెక్స్ట్ డే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.